अंदर की नमस्कार अम्मा श्री चंद्रशेखर केशराज वेंकट चंद्रशेखर गारु गुरुगारु चेप्तुन्न पाठ व्याकरण पाठाल की संस्कृतंलो मल्ली ई रोज पाठानिकि स्वागतं मनं इकारांत उकारांत शब्दाल गुरिंचि निन्न तेलुसुकुन्नां दानि कंटिन्यूएशन इवाळ पाठं चेप्तारु ఒక్క నిమిషం ఉండండి వినయ్ గారు పాఠం చెప్పడానికి వచ్చే లోపు మనం ఖాళీగా ఉండకుండా నిన్న చదువుకున్న పాఠాన్ని వీలైతే మళ్ళీ పునశ్చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ తెలుగు లిపిలో చూపిస్తున్నాను ఎందుకంటే ఆయన దగ్గర హిందీ అదే నాగర్ లిపి ఆయన దగ్గర ఉంది ఇది చూసి చెప్పండి ఏకవచనం వరుసగా చెప్పండి అమ్మా ముందు హరి అనే హరి అనే శబ్దం అయితే కనుక ఎట్లా వస్తుంది ఏకవచన రూపంలో ఒకళ్ళు చెప్పండి ఎవరో ఒకళ్ళు ఓకే అట్లాగే ఈకారాలు చెప్పండి అమ్మా అదే ఈకారాలు ద్వివచనం చెప్పండి ద్వివచనము హరి హే హరి హరి बहुवचनं चेप्पंडि ఓకే ఇప్పుడు గురువు గారు వచ్చారు తర్వాత వినయ్ కూడా వచ్చాడు ఇప్పుడు వినయ్ కంటిన్యూ చేస్తాడు మనం క్లాస్ ని ఇక్కడ ఇది ఆపుదాం అంటే వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా కాసేపు ప్రాక్టీస్ చేసాము ఇప్పుడు వినయ్ వచ్చాడు వినయ్ టేక్ ఓవర్ చేస్తాడు వినయ్ వినయ్ ఆర్ యు రెడీ సార్ ఒక్కసారి వినయ్ గురువు గారు ఆ ఇమ్మొకటేనో భ్యాములను మకర పొల్లు చేయి అనుస్వార పెట్టకుండా ఈనాం ఒకటి చివర అరుస్వారం ఉండకూడదు కదా మకార పొల్లి ఉండాలి వేస్ట్ చేయొద్దు అది తర్వాత వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకో చివర రాయాలని చెప్పు అనుస్వారం రాకుండా చెప్పే క్యారెన్ క్యారెన్ తీసుకో క్లాస్ తీసేసుకో అలాగే గురుగారు ఇప్పుడు ఒక్కసారి మనము నిన్న ఇకారాంత ప్రాతిపదికలతోటి ఉకారాంత ప్రాతిపదికలతోటి ఒకసారి ఏక వచన ద్వివచన బహువచనాలు చెప్పేసుకొని ఇవాళ అకారాంత ప్రాతిపదికలు స్టార్ట్ చేద్దాం ఇవాళ అలాగే ఇవాళ ఒక్కొక్కరు నేను ఒకసారి చెప్తానండి లేదా మీరే తీసుకోండి నేను ఏకవచనంలో ఒక శబ్దము అంటే ప్రథమ విభక్తిలో ఒకటి ఒక్కో విభక్తిలో ఒక్కో శబ్దం ఒక్కో ప్రాతిపదిక తీసుకొని చెప్పాలండి స్క్రీన్ రాలేదు స్క్రీన్ కనిపించట్లేదా అండి కనిపించట్లేదండి అక్కర్లేదయ్యా వాళ్ళ నోట్లో ఉంది వాళ్ళ మస్తిష్కం మన స్క్రీన్ అక్కర్లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళకి శబ్దం విధానం చెప్తారు తెలుసు కదమ్మా నేను చెప్పారు కదా తల్లి వాళ్ళు చెప్పారు కదా అక్కడ స్క్రీన్ మీకు ఎందుకమ్మా మీరు కళ్ళు మూసి చెప్పండి స్క్రీన్ కనిపిస్తున్నా బీ కాన్ఫిడెంట్ మీరు చెప్పగలుగుతారు అనుకుని ఆ కళ్ళు మూసి చెప్పండి అంతే స్క్రీన్ కేసు చూడద్దు కేవలం ఏకవచనాలు ఒకసారి మిగతా డిలీట్ చేసే ద్వివచన బహువచన డిలీట్ చేసే ఒక్కో విభక్తిలో ఒక్కొక్కటి తీసుకొని ఒక్కో ప్రాతిపదికతో చెప్పాలండి హరిహి హే అగ్ని అతిథిం ఇలా చెప్పండి ఎవరైనా ఒకరు ఏకవచనము తర్వాత ఒకరు ద్వివచనము తర్వాత ఒకరు బహువచనము హరిహి హే అగ్నే అతిథిం ఋషిణా కవయే కపేహే సందేహే రవౌ అలా చెప్పండి నెక్స్ట్ ద్వివచనాలండి చెప్పండి మీకు గుర్తుంటే చెప్పేసేయండి దాశరథి హే గిరి ముని భూపతిభ్యాం అద్రిభ్యాం కలిభ్యాం వ్యాధో
ఏంటండి చెప్పండి, మళ్ళీ చెప్పండమ్మా. బహువచనాలండి, చెప్పండి మీకు గుర్తుంటే చెప్పేసేయండి. యతయః హే దుందుభ్యః అండి, దుందుభయః హే దుందుభయః ధ్వనిన్ గ్రంథిభిః నాభిభ్యః బలిభ్యః అంగులీనాం అంజలిషు. ఉకారమండి. ఇతరాంతాల్లో ఆయన ఈశ్వరి గారి ఎవరి చేత 24 శబ్దాలు చెప్పింది భిన్న భిన్నంగా, మర్చిపోయాడు. ఇతరాంతాలకి ఎవరో ఒకళ్ళు 24 శబ్దాలు భిన్న భిన్న శబ్దాలు చేత దీక్షిత్ గారు చెప్పినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఒకసారి చెప్పించే స్పీడ్ గా ఒకసారి. హరి హరి హరయః మొత్తం శబ్దం చెప్పే ప్రాతిపదికలు అట్లా కాదమ్మా. ఆయన గురువు గారు అడిగింది అట్లా కాదు, నేను చెప్తాను చూడండి ఒకసారి. హరిహి హే అగ్నయే హే అగ్ని అగ్ని అతిథి అట్లా వరుసగా మొత్తం వాక్యాలు ఒకటి. చెప్తున్నారా కాదు గురుగారు, కాదు గురుగారు. రైట్ రైట్, అడిగే 24 శబ్దాలు భిన్న భిన్న శబ్దాలు రావాలని చెప్పి ఎవరైనా చెప్పినా పర్వాలేదు, చక్కగా వెంటనే చెప్పాను, స్పీడ్ గా చెప్పాను. పద్మగారు మీరు చెప్పండి వేదాంతం. పద్మగారు ఆవిడ ఎందుకు సార్, ఆవిడ అది కాదు, ఆవిడ వద్దండి, ఆవిడ ఆపరేషన్ వద్దు. సరే అయితే వెంకట పద్మగారు ఉన్నారా? దావు చెప్పండి. వినయ చేత లేదా అనంత కృష్ణ చెప్పించండి. వద్దు వద్దు ఆయన రాదు. చెప్పండి 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 హరి అగ్ని హే అగ్ని అతిథిం ఋషిణా కవయే కపే సంధే రవౌ ద్విచనం అండి. దాశరథి దాశరథి హే గిరి ఏంటండి చెప్పండి చెప్పండి. దాశరథి హే గిరి ముని భూపతిభ్యాం అద్రిభ్యాం కలిభ్యాం వ్యాధ్యోః ఉపాధ్యోః యతయః హే దుందుభ్యః దుందుభ్యోః అంటే ఆగిపోయినట్టుగా ఉండాలి మీరు అక్కడ వ్యోచన అక్కడికి ఫుల్ స్టాప్ చేయాలండి మనం. ఉపాధ్యోః బహువచనం అండి. యతయః హే దుందుభయః ధ్వనిభిః గ్రంథిభ్యః యతయః యతయః హే దుందుభయః ధ్వనిన్ 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 గ్రంథిభిః బలిభ్యః అంగులీనాం అంజలిషు. ఉత్సాహంగా ఉంటే వాళ్ళతో చెప్పించు సార్. మొత్తం 24 హే అగ్ని అతిథి ఋషిణా కవే
कवये 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 कपये 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 संधियो संधियो संधेहे संधेहे गवाव हाँ वक्रों शागड़े हाँ द्वितीय दिवाचना कर लेंगे चपड़े मास्टर चपड़े दास दास हाँ చెప్పండి సార్ మీరే చెప్పండి ఇందాక నేనే దాశరథి హే దాశరథి హే గిరి గిరి హే గిరి వెరీ గుడ్ ముని 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 భూపతి గ్రామ్ భూపతి గ్రామ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు బహువచనం ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అంగుళి అని చెప్పి లకారం పలకూడదు అండి. సంస్కృతంలో లకారం లేదు కాబట్టి లానే పలకాలి. అంగుళి అంతే మంగళం కూడా మంగళం అని అన్నారు తప్ప మంగళం. వినయ్ నెక్స్ట్ సార్. ఇది క్లియర్ అయింది కదండి కరాంతలు అందరికి. నెక్స్ట్ 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 ఇదే పద్ధతిలో ఏకవచనం చెప్పండమ్మా. మహోదయ సమేత మహోదయ సుబ్బారావు బి సుబ్బారావు గారు యాక్సెప్ట్ చేయరు, జూమ్ లోకి వస్తున్నారు. ఆయన ఇంకా రిక్వెస్ట్ పెట్టలేదమ్మా, వస్తే తప్పకుండా చేస్తాను, అందులో డౌటే లేదు. నేను చూస్తున్నా ఎవరు. నెక్స్ట్ 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 కానివ్వండి వినయ్. గురు హే జంతో తరుం పశున అంశవే వాయో ధాతో ఋతౌ. మనుహు చెప్పండి ద్వివచనం. మను మను హే భాను మను హే భాను హేతు హేతు బహువచనండి. రాహవ హే బంధవ విష్ణుభిః విభుభ్యః సాధుభ్యః బిందూనాం బిందుషు చెప్పాను. వెరీ గుడ్ బిందు బిందూనాం. వెరీ గుడ్ అమ్మయ్య. సప్తమి సాధుషు బిందుషు ఏదో ఒకటి పద్మావతి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు అకారం దగ్గర వెళ్ళిపోతావయ్యా. ఇది కూడా ఒకసారి 24 రూపాయలు ఒకసారి చెప్పిచ్చేస్తాను గురు. ఓకే రైట్ బాబు, చెప్పు. ఇంకా నీ ఇష్టం, ఇంకా నేను మాట్లాడను చివరి వరకు. చెప్పు చెప్పు. ఓహో హే గురు. వెరీ గుడ్. జంతు ఒక్కసారి ఎవరు చెప్తున్నారు అది? వెంకట పద్మ అండి. ఒక్కసారి వినండి అమ్మా.
ఇప్పుడు ఇందాక చెప్పిన శబ్దంలో ద్వివచనంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ద్వివచనంలో ఏం చెప్పబోతున్నారు మీరు భావను అని చెప్పబోయారు అనుకోండి, సీతాభావను అని కానీ లేదా రామభావను అని కానీ మొదట పదం కూడా మార్చండి అమ్మా. ఉదాహరణగా మీకు అర్థమైందమ్మా చెప్పింది అంటే అన్ని పదాలకి అండి, ద్వివచనంలో రెండు పదాలు కలిసి తీసుకోండి, ఏకవచనంలో వచ్చింది కదమ్మా. ద్వివచనంలో ఇద్దరు అంటే అతనే ఆ భావను రెండు సార్లు చెప్పిపోతారుగా, మొదట ఇంకో పదం పెరిగి ఉదాహరణగా ఉట్టి రామ వండం కంటే సీతారామ వండం బాగుంటుంది కదమ్మా. ద్వివచనాలు కష్టం లేదు కదమ్మా, అందుకు అర్థమైంది కదా. హరిభాను అనండి, అభ్యంతరం లేదు, అర్థమైందమ్మా చెప్పింది. బి కాన్ఫిడెంట్, కష్టం లేదు కదమ్మా చెప్పండి. లేదా పద్మావతి భాను అనేసి అండి, పర్వాలేదు మాకేం అభ్యంతరం లేదు. హే గురు, హే గురు, హే గురు, జంతుం తరుణ పశవే. ద్వితీయ చెప్పారా, ద్వితీయ చెప్పారా, ద్వితీయ చెప్పారు చెప్పారు. అంశోః వాయోః ధాతౌ ఋతు, ఋతుకి రెండు పదాలు, రెండు కలిపి ఋతుమను వసంత ఋతు కాదమ్మా, వసంత ఋతు కాదు, వసంత ఋతు కాదమ్మా, వసంత ఋతువు అన్నది వేరు. మీరు పని చేయండి, వెనకాల పదాన్ని కలుపుకోండి. ఋతువు చెప్తున్నారు కదా, ధాతు ఋతువు అని, ధాతు ఋతు, ధాతు ఋతు అని చెప్పండి, ధాతు ఋతు, ఋతుమను అట్లా ఏదో చెప్పండి. హే ఋతుమను, హే మనుభాను, ఓకే మనుభాను భాను కేతుభ్యాం, కేతు తంతుభ్యాం, తంతు ప్రభుభ్యాం, ప్రభు అణువోహ అణు ఇందోహ ఇందోహ ఇందువోహ కదా, ప్రభు అణువోహ అణు ఇందోహ. ఇక్కడ మీరు గమనించింది ఏమిటి చేశారు, చూసారా గురువు గారు ఎంత కొత్త టెక్నిక్ చెప్పారంటే, అణు దగ్గర ఏం మారట్లేదు, ప్రభు అంటే ముందు పదం దగ్గర ఏం మారట్లేదు, ఆ ప్రాతిపదిక ఎలా ఉందో అలాగే వాడుతున్నారు, అది గుర్తించండి ఒకసారి. అవునవునులోనే మారుతుంది అంతే. ఇందు ఇందు కృపాలవః అంతే, కృపాలు మూడు చెప్పాలి, అక్కడ మూడు చెప్పాలి, మూడు మూడు రెండు అంటే మూడు చెప్పాలి. ఇందు కృపాలవః అంటే అణు అణు ఇందు కృపాలవః, వెరీ గుడ్, అణు ఇందు మళ్ళీ సంధి అవుతుందండి, అవన్నీ వద్దు ఇప్పుడు అడగద్దు, రాసి చెప్పేయండి. సరే అణు ఇందు కృపాలవః, హే ఇందు కృపాలు రాహవః, కృపాలు రాహు బంధూన్, రాహు బంధు పటుభిహి, బంధు పటు విష్ణుభ్యః, పటు విష్ణు విభుభ్యః, విష్ణు విభు సాధూనాం, విభు సాధు ఇందుషు. బ్రహ్మాణం ఎనిమిది, ద్వివచనంలో 16, బహువచనంలో 24, వినయ్ ఆకారానికి వెళ్ళిపో, వినయ్ వినయ్ ఆకారానికి వెళ్ళి టైం అవుతుంది. మహోదయ్ ఈ శబ్దాలు చెప్పినప్పుడు ఊకారం శబ్దమే కలపాలా, అక్కర్లేదు ఏదైనా కలపాలి, మార్పు లేదు, ఆఖరిది మాత్రమే ఊకారం ఉండాలండి, మాత్రమే ఊకారం, బాగా అడిగారు, మొదట మీ ఇష్టం ఏదైనా కావచ్చు, సీతారాము సీతారామ గురుపిహి, అర్థమైందమ్మా మీ ప్రశ్న, చాలా చక్కటి ప్రశ్న వేశారు. దీనివల్ల ప్రతి శబ్దము మళ్ళీ అన్ని పలికినట్టు కూడా అవుతుంది కదా గురువు, ఒక్కో నోట నుంచి 48 శబ్దాలు వస్తున్నట్టు తెలుస్తుంది, 48 ప్రాతిపదికలు తెలుస్తాయి మీకు. అయితే ఒక్కటే మీరేం గుర్తుపెట్టు కావాలంటే, అణు తర్వాత ఇందు చెప్పాను కూడా, అణు ఇందు అని మళ్ళీ ఆ సంధులు రాకుండా హచ్చుపక్కల హచ్చలేకుండా చూసుకోండి జాగ్రత్తగా, కొంచెం అదే ఆ సంధి అడిగింది అమ్మాయి, అయితే ఇప్పుడు కాన్సెప్ట్ క్లారిటీ కోసం దాని జోలికి పోతుంది చెప్పాను గురువు గారు.
ఆ వెరీ గుడ్ అది అడిగింది అమ్మాయి అడిగారు నెక్స్ట్ వినయ్ కంటిన్యూ చేయి టైం లేదు అందుకే సార్ బుద్ధి వాళ్ళేం తక్కువ వాడు కాదనా నేను అకారాంత ప్రాతిపదిక తీసుకొని చెప్తానండి ఒక్కొక్కరు నిన్నటి గుర్తుంది కదండి అంటే ఒకసారి చెప్పించేసి వాళ్ళతో చెప్పిస్తాను స్క్రీన్ మీద చూపించండి స్క్రీన్ మీద మొత్తం అంతా ఏదో సంతల కూరగాయలు ఉన్నట్టుగా ఉన్నాయి ఒక్కటే మీరు ఏం చెప్తారో అది ఒక్కటే ఉంచండి మొత్తం అంతా అదే చేసేయండి పెద్ద అక్షరాలు అవకాశం దక్క పెద్ద బోల్డ్ లెటర్స్ కనబడితే చూడండి బోల్డ్ లెటర్స్ అక్కలే మనకి బోల్డ్ లెటర్సే కావాలంటే నవ్వుతారు అంకెడుతున్నాం అమ్ ఏన ఆయ ఆత్ ఆద్ అస్య ఏ ఇంకో శబ్దం చెప్పండి వర్చ చెప్పండి శబ్దం రామాయ రామాత్ రామాద్ రామస్య రామే శబ్దం వచ్చేసేవాడికి అంటే చెప్పేసాడు రామ శబ్దాన్ని వచ్చేసేవాడికి నటిస్తారు కొత్తగా చెప్పినట్టుగా దేవం దేవేన దేవాయ దేవాత్ 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 విడిగానే మళ్ళీ దేవాత్ అంటే ఇంకో విభక్తి ఎక్కువ ఉంది అనుకుంటాం ఆ కన్ఫ్యూజన్ ఉంది దేవాత్ దేవాత్ ఒక్క చోట చెప్పండి అలాగా గ్యాప్ తీసుకోవద్దు అంటే గ్యాప్ తీసుకోవద్దమ్మా దేవాత్ దేవాత్ ఒకే చోట అనేసండి ఒకే దగ్గర ఉన్నట్టు తెలుసు దేవాత్ దేవాత్ హే కృష్ణ కృష్ణం కృష్ణేన కృష్ణాయ కృష్ణాత్ కృష్ణాద్ కృష్ణస్య కృష్ణే ఛాత్రః ఏ ఛాత్ర ఏ ఛాత్రం ఛాత్రేన ఛాత్రాయ ఛాత్రేయమన్నారు నేనండి పద్మ తృతీయ కృష్ణేన కృష్ణేన నా అన్నానండి అది కూడా నా వస్తుందా అండి అనా వస్తుందా కృష్ణేనే ఉంటుంది కృష్ణేన అదే చెప్పండి నా మారదు అంటే ఆల్రెడీ నా మారిపోయింది కదమ్మా అందుకని ఇక్కడ దగ్గర అనా వస్తుందండి అన్నలో అన్నే నకారమే అనండి వాయుదేవ అలాగే బహువచనం కూడా కృష్ణ నామ్మనండి నా అనద్దు వినయ్ అలాగే గురుగారు ఒక్కసారి ఏ శివ దీర్ఘం అనకూడదు వివచన కలిప వినయ్ అలాగే గురు అలాగే సార్
గురుగారు వివచన చెప్పేటప్పుడు రెండు శబ్దాలు సీతారామో ఏదో లేకపోతే లక్ష్మీరామో ఏదో అనిపించలేదు. విష్ణు విష్ణు అలానే పెట్టాను గురుగారు. వెరీ గుడ్, అదే వాళ్ళకు కూడా ఒకసారి అలా చెప్పి. అలాగే గురుగారు, రామ్ ఇట్లా రామదేవ కలిపి చెప్పమంటారు. ఎంత రాశారు చూడండి, మాకు విడిగా అక్కడ మీకు ఇబ్బంది లేకుండా రెండు రాశారు చూడండి. సీతారామ సీతారామ చెప్పండి చెప్పండి. సీతారామ సీతారామౌ హే సీతారామౌ సీతారామ రెండోండి తర్వాత వాయుదేవ వాయుదేవౌ అయిపోతుంది కాదు మరి రామయోహ అనే చెప్పాలి కదా, చెప్పారు కదా ఆవిడ అయోహన్ రాశాడు కదమ్మా అతను యోహన్ రాయ కదా. అదే అదే వాయుదేవయోహ వాయుదేవయోహ చెప్పండమ్మా, ఇంకొకటి చెప్పండమ్మా. ఒక్కొక్క దానికి ఒకటమ్మా, సీతారాముడు ఒకటి వాయుదేవుడు వాయుదేవౌ ఆకాశ గగనౌ నకుల సహదేవభ్యాం శివనారదభ్యాం నర నారాయణభ్యాం నర నారాయణభ్యాం రాధాకృష్ణాభ్యాం సహదేవాభ్యాం శివనారదాభ్యాం నర నారాయణ నకుల సహదేవాభ్యాం శివనారదాభ్యాం నర నారాయణాభ్యాం సూర్య కిరణయో వ్యాఘ్ర గజయో రాధాకృష్ణయో కూడా చెప్పింది సరే. రాధాకృష్ణ చెప్పండి రాధాకృష్ణ. అలాగే మాఘ కాళిదాసయో భవభూతి కాళదాసు కాళిదాసును కూడా తీసుకో మీ ఇష్టం. ఒక చైత్ర వైశాఖ మాసయో ఏదైనా పర్వాలేదు, లేదా వ్యాఘ్ర గజయో ఇందా చెప్తున్నావు కదా మధ్యాహ్నం. ఇంకొకటి చెప్పండి అమ్మా, ద్వివచనం ఒక్కొక్కసారి చెప్పండి అందరు ఎవరో ఒకళ్ళు అన్ని విడివిడిగా. సీతారామ హే వాయుదేవ ఆకాశ గగనౌ నకుల సహదేవాభ్యాం నర నారాయణాభ్యాం సూర్య బహువచనాలండి. రెండు రెండు కలిపి చెప్పేయచ్చు కదండి. మూడు మూడు చెప్పండి చెప్పండి. సీతారామ వాయుదేవాహ చెప్పండి చెప్పండి. అలా చెప్పొచ్చు కదా, చెప్పండి. అందుకే ఇక్కడ రాయలేదండి కావాలని. సరే సీతారామ వాయుదేవాహ గురుగారు గురుగారు ఎవరు చెప్తున్నారు? పద్మావతి అండి. ఒకసారి మీ భయం లేదా సింహ వ్యాఘ్ర గజ అని కూడా చెప్పండి. మీ భయం లేదా సింహాన్ని వ్యాఘ్రం తీసుకోండి. సింహ గజ మీ ఇష్టం అలా ఒకటి కూడా అలా తీసుకోండి. చైత్ర వైశాఖ జ్యేష్ఠ అని కొంచెం చెప్పుకోండి. టైం అయిపోతుంది, నాలుగే నిమిషాలు. సీతారామ వాయుదేవాహ హే సీతారామ వాయుదేవాహ ఆకాశ గగన వాయుదేవ ఆకాశ గగనాన్ అలా చెప్పొచ్చండి మరి. ఆకాశ గగన నకుల సహదేవే సహదేవైహి నకుల సహదేవ శివనారదేభ్యః శివనారద నర నారాయణేభ్యః
నర నారాయణ సూర్య కిరణానాం సూర్య వ్యాఘ్ర గజ సింహ సింహేషు. ఇరవై నాలుగు ఒక్కసారి చెప్తారు ఎవరైనా? ఇరవై నాలుగు ఒక్కసారి చెప్తారా అమ్మా? రామశబ్దం కాదమ్మా, మీకు టెక్నిక్ తెలిసిపోయింది కదా, అదే టెక్నిక్ తో చెప్పేయండి. మూడు చూపించు భయ్యా ఒకసారి, పైన పైన మూడు చూపించు. అలాగే మొదలెట్టండి అమ్మా, మొదలెట్టండి చెప్తారు. చెప్పండి చెప్పండి. మరి రామః దేవ కృష్ణం ఛాత్రేణ శివాయ ఉపాధ్యాయాత్ ఉపాధ్యాయాత్ గజస్య సీతారామే వాయుదేవ. సీతారామేనా? సీతారామేనా? సీత గజస్య రామాయణ ఒకటే పేరు అయితే చెప్పవచ్చు. ఇంకోటి చెప్పండి. నేను చెప్పాను నీకు అరగంటలో వస్తానన్నావుగా. గజ తర్వాత ఇంకోటి చెప్పండి. సింహ సింహే అనండి. అంతే. సీతారామౌ ఏ వాయుదేవౌ ఆకాశ గగనౌ నకుల సహదేవాభ్యాం శివ నారదాభ్యాం నర నారాయణాభ్యాం సూర్య కిరణయోః వ్యాఘ్ర గజయోః కింద రామదేవ కృష్ణాః దేవ హే దేవ కృష్ణ ఛాత్రాః కృష్ణ ఛాత్ర శివాన్ ఛాత్ర శివ శివ ఉపాధ్యాయ గజేభ్యః ఉపాధ్యాయ గజ సీతారామేభ్యః గజ సీతారామ వాయుదేవానాం సీతారామ వాయుదేవ ఆకాశ గగనేషు. వెరీ గుడ్ వినయ్. వినయ్ 1 minute ఉంది, కరెక్ట్ గా నువ్వు ఇష్టం ఇంకేం చెప్పావు చెప్పు. ఇది క్లియర్ అయింది కదమ్మా అందరికి, అకారాంతం ప్రాతిపదికలు గురుగారు. అంటే ఇప్పుడు రామ్ రామ్ చెప్పేస్తున్నావా? అర్థం కాలేదు గురుగారు. అదే ఇప్పుడు అంటే క్లోజ్ చేసేస్తున్నావా నువ్వు? ఇందాని నుంచి నిమిషం నిమిషం అని నువ్వు మధ్యాహ్నం అనుకున్నది ఏంటి? ఒకళ్ళు ఏమిటో 4 నిమిషాల నుంచి అయిపోతుంది అయిపోతుంది ఎగ్జామ్స్ లాగా. అంటే డూ యూ వాంట్ టు సార్? తెలుస్తోంది కదా వస్తారు. నిమిషం గ్యాప్ నిమిషం గ్యాప్ తర్వాత అందరు ఒక్కసారి రండి. మొట్టమొదటి చెప్పేంటే మళ్ళీ నిమిషాన్ని 15 నిమిషాలని మనం స్టార్ట్ చేయడమే 10 నిమిషాలు లేట్ గా స్టార్ట్ చేసాము. 40 నిమిషాలు 40 నిమిషాలు మన వాక్యాన్ని వెళ్ళిపోతుంది అంత. ఇక పాట క్లాస్ అయిపోయినట్టండి చెప్పలేదు నువ్వు పొద్దున. అందరూ వెంటనే వచ్చేయండి అమ్మా, అందరూ వెంటనే వచ్చేసేయండి అందరూ.